சுப வேளாம் ஸ்தோத்ர பலி தன்றி தேவா நீக்கேனயா ஆராதனா ஸ்தோத்ர பலி தன்றி தேவா நீக்கேனயா சுப வேளாம் ஸ்தோத்ர பலி தன்றி தேவா நீக்கேனயா ஆராதனா ஸ்தோத்ர பலி தன்றி தேவா நீக்கேனயா தன்றி தேவா நீக்கேனயா தன்றி தேவா நீக்கேனயா எல் ஷடா சர்வாசக்தி மந்துடா எல்ஷடா எல்ஷடா சுபவேளா ஸ்தோத்ர பலி தன்றி தேவா நீக்கேனயா ஆராதனா ஸ்தோத்ர பலி தன்றி தேவா நீக்கேனயா தன்றி தேவா நீக்கேனயா தன்றி தேவா நீக்கேனயா எல்லோயி எல்லோயி நன்னிலச்சு சூச்சுவடா எல்லோயி எல்லோயி நன்னில சூச்சுவடா எல்லோயி எல்லோயி சுபவேளா ஸ்தோத்ர பலி தன்றி தேவா நீக்கேனயா ஆராதனா ஸ்தோத்ர பலி தன்றி தேவா நீக்கேனயா ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క బలి పూజను ఈరోజు ముఖ్యంగా తెలంగాణలోని 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకొని ముఖ్యంగా ఎవరెవరైతే ప్రార్థన ఫోన్ చేసి ప్రార్థన కోరి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ పరీక్షలు మంచిగా రాయాలి అని వారిలో ఇక్కడి వరకు అంతని వారి ధ్యాన కేంద్రానికి వచ్చి ప్రార్థనలో పాల్గొని బలి పూజలో పాల్గొని ప్రార్థించమని కోరినటువంటి వివిఎం స్కూల్ హుజూర్ నగర్ నుంచి వచ్చినటువంటి ఆ స్కూల్ పిల్లలందరినీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారు నడిపిస్తున్నటువంటి సిస్టర్స్ని వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని బలి పూజలో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రజబిడ్డలందరూ కూడా విద్యార్థులందరూ కూడా మంచిగా పరీక్ష రాయాలి అని వారి జీవితంలో రాస్తున్నటువంటి మొట్టమొదటి బోర్డ్ ఎగ్జామ్ కనుక ఏ భయం లేకుండా ఏ బెరుకు లేకుండా ధైర్యంతో పరీక్ష రాసి వారి చదివినదంతా కూడా గుర్తుంచుకునే కృపను వారి హస్తంలో ప్రభు హస్తంలో ఉంచుకొని ఆ పరీక్ష పూర్తయ్యే వారికి కూడా ప్రభు వారికి తోడుగా ఉండి నడిపించాలి అని చదివినదంతా కూడా గుర్తుంచుకునే కృపను ప్రభు వారికి దయచేయాలని బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అదే విధముగా వారికి ఈ యొక్క పరీక్షల సమయంలో ఎటువంటి
అనారోగ్య సమస్యలు కూడా లేకుండా అంత మంచి ఆరోగ్యము పొందుకొని మంచిగా పరీక్షలు రాసే కృపను దయచేయాలని అడుగుదాం. ఈ బలిపోచ్చులో ప్రత్యేకముగా ఈరోజు పునీత అంతోని వారి కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకొని వారందరినీ కూడా ఎవరెవరైతే ప్రార్థించమని కోరి ఉన్నారో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఈ బలిపూచలో ప్రత్యేకముగా అర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు అతనిపై ఇక ఎట్టి ఆధిపత్యమును లేదు. హల్లెలూయా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ యొక్క పాస్కా కాలంలో ఆరో వారంలో ఉన్నాం. ఆరో వారంలో సోమవారంలో ప్రవేశించి ఉన్నాం. మరికొద్ది రోజులలోని మోక్షారోహణ పండుగ, అది ముగించిన తర్వాత పెంతకోస్తు పండుగను జరుపుకునడానికి మనం మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నటువంటి సమయం. అందుకే పట్టణాలు కూడా, ఈ యొక్క సువిశేష పట్టణం కూడా ముఖ్యంగా ఈ రోజుల్లోని పరిశుద్ధాత్మ గురించి వింటూ ఉన్నాం. మనల్ని మనం సిద్ధపరచుకునే ఒక గొప్ప అవకాశం కనుక తిరుసభ మనకి ఈ సిద్ధపరిచే కాలం పరిశుద్ధాత్మ పెంతకోస్తు పండుగకు సిద్ధపరచుకోవడానికి మనకు అవకాశం ఇస్తూ ఉన్నది. కనుక ఈ బలిపూజలో ప్రత్యేకముగా ఈ ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్క తప్పులకై మన్నింపు కోరుకొని, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రభుని వదిలిపెట్టకుండా ప్రభునితో మాత్రం నిలబడే కృపను మనకు దయచేయాలని, ఎప్పుడెప్పుడైతే ప్రభుని కాదని ఇచ్చినటువంటి సమయాన్ని వేరొక వాటి కొరకు ఉపయోగించుకుంటూ ఉన్న సందర్భాలను బట్టి ప్రభుని క్షమాపణ అడిగి మన్నింపు కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను వాగు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మరకర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిపాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, జ్ఞాన స్నానము ద్వారా మేము క్రీస్తుతో మరణించి ఉత్థానమైతిమి. మేము నిర్వహించు ఈ బలి మాకు నిత్య పాస్కానుభూతిని దయచేయునుగాక. క్రీస్తు ఉత్థానము ద్వారా మేము పొందిన మహదానందము మా జీవితములను సమృద్ధిగా ఫలింపచేయునుగాక. నీ దివ్య వాక్కు చేతను, దివ్యాహారము చేతను మేము చలించని భక్తిలో స్థిరముగా ఉందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు ఆమె హృదయమును తెరిచి
పౌలు బోధను సావ సాధనముగా వినినట్లు చేసెను. మొదటి పఠనము అపొస్తల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. మేము ఆ ప్రాంతమును వీడి త్రోయలన ఓడనెక్కి తిన్నగా సముద్రకు ప్రయాణించితిమి. మరునాడు నెపోలియకు ఎల్లితిమి. అక్కడ నుండి మసిడోనియ యొక్క మొదటి మండలంలోని నగరమైన ఫిలిప్పుకు వెళ్ళితిమి. అది రోమీయులకు నివాస స్థానముగా ఉండెను. ఆ నగరములో మేము కొన్ని రోజులు గడిపితిమి. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము ఎలుపలనున్న నది తీరమున ప్రార్థన స్థలమున్నదని తెలుసుకొని అచ్చటికి వెళ్ళి కూర్చుండి అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధలు విన్న వారిలో తైతీర నగరము నుండి వచ్చిన లిదియా అను స్త్రీ కలదు. ఆమె ఊదావర్ణము గల వస్తువులను అమ్ముకొను వ్యాపారస్తురాలు, దైవ భక్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచి పౌలు బోధను సావసాధనముగా విన్నట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారియు జ్ఞాన స్నానము పొందిరి. నేను ప్రభునందు నిజమైన విశ్వాసం గలదానని మీరు నిశ్చయించి ఉన్నచ్చు, మా ఇంటికి వచ్చి బాస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతించిదిమి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. మీరు ప్రభును స్తుతింపుడు, ప్రభునకు నూతన గీతము పాడుడు, భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను చూసి ఆనందింతురుగాక. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసించునుగాక. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతించునుగాక. మృదంగములతో తంత్రి వాయిద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను, దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు ప్రజలు తమ విజయమునకు గాను సంతసించుదురుగాక. రేయల్ల సంతసముతో గానము చేయుదురుగాక. వారు నోటితో ప్రభుని స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. వారు రెండంచుల కత్తిని చేతబోని వారిని ప్రభు నిర్ణయించిన శిక్షకు గురి చేయుదురుగాక. విశ్వాసుల జయం విధియే ప్రభు. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. శక్తితో కాదు బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. నా శక్తితో కాదు బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. హల్లెలూయా 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 హల్లెలూయా. శక్తితో కాదు బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. ప్రభు మీతో ఉందరుగాక. నీ ఆత్మతో ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభు మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 15 వచనములు 26 నుండి
పదహారు అధ్యాయము నాలుగో వచనం వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము నుంచి 16వ అధ్యాయము 4వ వచనం వరకు. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చువాడను, తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపియకు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు, కనుక మీరును నన్ను గురించిన సాక్షులు. మీరు పతనము చెందకుండుటకు నేను ఇవన్నీ మీతో చెప్పితిని. వారు మేము ప్రార్థనా మందిరముల నుండి వెలివేయుదురు. మేము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు కడియ వచ్చుచున్నది. వారు తండ్రిని గాని నన్ను గాని ఎరుగకుండుటచ్చే ఇట్లు చేసెదరు. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకం ఉంచుకొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకును ఈ విషయములు మీతో చెప్పలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసయ్య నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుని జీవితం కూడా కష్టాలతో ఉంటుంది. కష్టం లేకుండా, బాధలు లేకుండా ఒక క్రైస్తవుని జీవితం ఉండడం అనేది వినడం కొంచెం కష్టంగా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్క దేవుని అనుసరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి జీవితంలో కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి. వారి జీవితంలో శ్రమలు అనేవి, హింసలు అనేది తప్పకుండా వస్తాయి. ఈరోజు మనం సువిశేష పఠనంలో అదే గమనిస్తూ ఉన్నాం. వాక్యం చెప్తున్న మాట, మీరు తప్పకుండా కష్టాలు అనుభవిస్తారు, మీరు తప్పకుండా బాధలు అనుభవిస్తారు. ఈ బాధలు రావు అని వాక్యం చెప్పలేదు. లేదు అని అంటే ఆ బాధల్ని వదిలిపెట్టి పారిపోండి అని కూడా వాక్యం చెప్పలేదు. వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి, ఇది మాత్రం చెప్తుంది. అది ఆ కష్టం కానీ హింసలు కానీ ఎంతవరకు వస్తాయా అంటే ప్రార్థనా మందిరముల నుంచి వెలివేస్తారంట. ఈరోజు ఆ 16వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూస్తున్నాం. అది 2వ వచనంలో మీ కష్టాలు ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటాయంటే ప్రార్థించే స్థలం లేకుండా పోతుంది. ఎంత కష్టం అని అంటే కొంతమంది అనుకుంటారు కేవలం శారీరకంగా వస్తున్న కష్టాలు అనుకుంటాం, లేదంటే ఈ లోకంలో మనుషుల నుంచి వస్తున్న కష్టాలు అనుకుంటారు. వాక్యం ఈరోజు 2వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, వారు మిమ్మల్ని ప్రార్థనా మందిరముల నుంచి వెలివేస్తారు. దీని అర్థం ఏమిటయ్యా అనంటే, సాధారణంగా ప్రార్థనా మందిరం అనంటే ప్రభుని కలుసుకునే స్థలం, ప్రభు నివాసం ఉంటున్న స్థలం. వాక్యం పలుకుతుంది ఈ ప్రార్థనా మందిరముల నుంచి వెలివేస్తారు అంటే జీవితంలో ప్రార్థన, ప్రభుని కలుసుకునే అవకాశం లేదేమో. ఇంకొక విధంగా చెప్పాలి అనంటే, ప్రార్థన జరిగే స్థలం లేదా ప్రభుని కలుసుకునే స్థలం నా మనసు. ప్రభుని నేను కలుసుకునే ఒక స్థలం ఉన్నది అంటే అది నా మనసు. ఆ మనస్సుని
నేను ప్రభు ప్రార్థనా వాతావరణం లేకుండా చేయటమే దుష్టుని పని. అంటే ప్రార్థనా మందిరముల నుంచి వెలివేస్తారు అని అంటే అర్థం ఏమిటయ్యా అంటే, ప్రార్థించుకునే పరిస్థితులు ప్రభునితో మాట్లాడే అవకాశం ఏది లేకుండా పోతుంది. అదే ప్రార్థనా మందిరం నుంచి వెలివేస్తారు అని వాక్యం పలుకుతూ ఉంది. ప్రార్థన ప్రభుతో కలిసే స్థలం లేకుండా చేస్తారు, అది పెద్ద హింస. ప్రభునితో సాధారణంగా మనకు తెలిసినట్లు పరలోకం ఉంది, నరకం ఉంది. పరలోకంలో ఉన్నటువంటి వారికి పెద్ద బహుమానం ఏమిటయ్యా అంటే ప్రభువుని వారు ప్రతిరోజు చూస్తూ ఉంటారు. కానీ నరకంలో ఉన్న వారికి పెద్ద శిక్ష ఏమిటంటే అగ్ని కాదు, లేదంటే వాళ్ళకి ఇస్తున్న హింసలు కాదు పెద్ద శిక్ష. వారికి ఉన్న పెద్ద శిక్ష ఏంటంటే ప్రభుని చూసే అవకాశం లేదు, అదే వారికి పెద్ద శిక్ష. ఈ రోజున మన జీవితంలో కూడా ఈ హింసలు ఎలా వస్తాయంటే శారీరక హింసలు కాదు. శారీరక హింసలు మొదట్లోని ఆదిమ క్రైస్తవ సంఘానికి వచ్చా ఎక్కువగా, అదొకటి. ఆ రోజులో వారు అనుభవించినటువంటి శ్రమలు హింసలు శారీరకానికి సంబంధించినవి. వాళ్ళు జైల్లో పెట్టడం, చంపడం ఇవన్నీ జరిగేది. కానీ దుష్టుడు కూడా ఆ రూట్ మార్చాడు. ఎట్లా హింసించాలి అంటే, ఈ హింసలు అయితే అందరూ భరిస్తున్నారు అనుకున్నాడు ఏమో, ఇప్పుడు కొంచెం ట్రిక్కీగా ఆలోచించి మానవుణ్ణి శరీరానికి దెబ్బ తగలకుండా మనసుకి దెబ్బిస్తున్నాడు. శరీరంలో గాయాన్ని చూపించకుండా ప్రభు నుంచి దూరం చేస్తున్నాడు, అదే దుష్టుని పని. హింస అంటే కేవలం మనం శారీరకంగా పొందుకున్న దెబ్బ కాదు, శారీరకంగా ఉంచున్నటువంటి నొప్పి కాదు. హింస అంటే ప్రభునితో లేకపోవడం. వెలివేయడం అయ్యా ఏమిటయ్యా అంటే ప్రభునితో లేకపోవడం, ప్రభుని నుంచి దూరం అవ్వడం, అదే పెద్ద మనకు వచ్చినటువంటి పెద్ద హింస. మనం ప్రభులో లేకుండా చేయడమే దుష్టుని పని. అందుకే నరకంలో ఉన్న వారు ఎవ్వరికి కూడా ప్రభుని చూసే అదృష్టం లేదు, ప్రభుని చూసే భాగ్యం లేదు. వారు కేవలం చీకటిలోని ఆ అగ్నిలో కాలిపోతూ ఉంటారు. కానీ పరలోకంలో ఉన్న వారందరూ కూడా ప్రభుని చూస్తారు, అదే వారికి ముఖ్య పెద్ద భాగ్యం. ఏమైనా ఉన్నదనంటే ప్రభుని చూస్తారు, వాళ్ళు రోజు చూస్తారు, ప్రతి క్షణం కూడా ప్రభుని యొక్క ఆ సన్నిధిని అనుభవిస్తారు, ప్రభుని యొక్క స్పర్శను చవి చూస్తారు, ప్రభుని యొక్క ప్రశాంతత అంతా కూడా. ప్రభు ఎట్లాగైతే ఉన్నాడు ఆయన్ని చూస్తూ ఉంటే అదే గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని లేకుండా చేయటమే దుష్టుని పని. ఈ లోకంలో కూడా ఈ రోజుల్లో చాలా మంది గమనించని విషయం ఏమిటయ్యా అనంటే, ప్రభు నుంచి దూరమైపోతున్నామని తెలియకపోవడం. ప్రభు నుంచి వాళ్ళు కేవలం ప్రార్థనకి ప్రతిరోజు వస్తున్నాము అని చూస్తున్నారు, కానీ నేను ప్రభుతో ఉన్నానా లేదా అని చూడట్లేదు. అది పెద్ద హింస. ఆత్మీయంగా వారు లేరు కాబట్టి, ఆత్మీయంగా బలంగా లేరు కాబట్టి వారు ప్రభువులో కేవలం శరీరం మాత్రమే వస్తుంది ప్రభు దగ్గరికి, వారి మనస్సు లేదు ప్రభుతో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అలా మనకే తెలియకుండా దుష్టుడు మనం ప్రభుని కలుసుకునే స్థలాన్ని తీసేస్తున్నాడు. మనకే తెలియకుండా నేను నా దేవుడు కలుసుకునే ఒక స్పాట్ ఏమైనా ఉన్నది అనంటే ఆ స్థలాన్ని లేకుండా చేస్తున్నాడు. సాధారణంగా ఇద్దరు ప్రేమించుకున్నారంటే, లవర్స్ ఉన్నారంటే తప్పకుండా వారికి ఏదో ఒక స్థలం ఉంటుంది, కలుసుకునే స్థలం. వారు ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి ఎట్లాగైనా ఒక స్థలానికి వెళ్ళి కలుసుకుంటారు. అది మాట్లాడుకోవడానికి, వారి ఒకరి మీద ఒక ఉన్న ప్రేమను ఒకరు పంచుకోవడానికి, ఇలా ఏదో ఒక స్థలం. అలాగే
నా దేవుడు నేను కలుసుకునే స్థలం కూడా ఉంది. ఆ స్థలం కొంతమందికి ప్రార్థించుకునే టైం, మరికొంతమందికి దేవాలయం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. ప్రభునితో మాట్లాడే స్థలం అదే దేవాలయం. అతని ఇల్లు కావచ్చు, లేదంటే నీకు ఇల్లు లేకపోయినా కూడా నువ్వు మనసులోనే ప్రభుతో మాట్లాడుతుండొచ్చు. ఆ స్థలం ఉంది కదా, ఆ స్థలం ఆ స్థలంలో ప్రార్థన వాతావరణం, అంటే ప్రభుని కలుసుకునే వాతావరణం లేకుండా చేయడమే దుష్టుని పని. ప్రభునితో మాట్లాడే అవకాశం లేకుండా చేయడమే దుష్టుని పని. అందుకే వాక్యం పలుకుతుంది, మిమ్మల్ని ప్రార్థనా మందిరం నుంచి అంటే వెలివేస్తారే, అంటే నీవు ప్రభు నుంచి దూరం అవుతున్నావు. ప్రభుతో ఉండలేని స్థితి, ప్రభుతో గడపలేని పరిస్థితి, ప్రార్థించలేని ఒక సందర్భం అది. అలాంటి స్థితిని దుష్టుడు ఏర్పాటు చేస్తాడు, అలాంటి పరిస్థితిని దుష్టుడు కల్పిస్తాడు. అదే ప్రార్థనా మందిరం నుంచి వెలివేయటం అంటే. తరువాత వచనమే పలుకుతుంది, కొంతమంది మిమ్మల్ని చంపేస్తారు. మిమ్మల్ని చంపిన ప్రతి వారు కూడా వారి దేవునికి సేవ చేస్తున్నారని భావిస్తారు. ప్రభు తన జీవితంలో పలికినటువంటి ఆయన జీవితం అంతా కూడా ఏసయ్య, ఎవరిని అడిగినా కూడా ఏసయ్యకి ఉన్న మరొక పేరు ఏమయ్యా ఉన్నది అని అంటే చెప్పేది ఏంటయ్యా అంటే ప్రేమ. ఈ ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా చేస్తాడు దుష్టుడు. వాక్యం ఏమని పలుకుతుంది మనం చూసినట్టయితే, మేము హత్య చేయి ప్రతివాడు కూడా తాను దేవునికి సేవ చేస్తున్నానని భావిస్తాడు. అంటే నేను అనుకుంటున్నాను, నేను ప్రభువులో ఉన్నాను అని నేను భావిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నిజం కాదది. అది అబద్ధం. నాకు నేనుగా అనుకుంటూ ఉన్నాను, నేను ప్రభువులో ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటూ ఉన్నాను, నేను భావిస్తూ ఉన్నాను. అది నేను ప్రభుతో నడుస్తున్నాను అని అనుకుంటూ ఉన్నాను, కానీ నిజానికి నేను ప్రభుతో లేనేమో. ఇలా లేకపోవడం వలన నాలో ఉన్నటువంటి ఆ ప్రార్థనా శక్తిని నేను హత్య చేస్తున్నాను. నాలో ఉన్నటువంటి ప్రభు ఉంచినటువంటి ఆత్మీయతను నేను తీసేస్తున్నా, నాకే తెలియకుండా హత్య చేస్తున్నాను. కానీ నేను అనుకుంటున్నాను నేను ప్రభుతోనే ఉన్నాను అనుకుంటున్నాను, నేను అనుకుంటూ ఉన్నాను నేను ప్రార్థనలో గడుపుతున్నాను అనుకుంటూ ఉన్నాను, కానీ నిజానికి నేను దుష్టుని పని చేస్తున్నా. నేను ప్రభుకి కాదు సేవ చేస్తున్నది, ప్రభు నేర్పించినది ప్రక్కన పెట్టేసి దుష్టుడు నేర్పించిన దానిని నేను స్వీకరిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది మనలో ఉన్నటువంటి ఆ కొద్ది నిప్పురవన్, ఆ కొద్ది ప్రార్థనను కూడా కొన్ని కొన్ని మాటలు తీసేస్తాయి. కొంతమంది అనే మాటలు ఆ కొద్ది నిప్పురవను కూడా చల్లారుస్తాయి, నీళ్లు పోసినట్లు చేస్తాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, గడియ వస్తుంది. నిన్ను చంపేయడాన్ని చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభు గ్యారంటీ ఇస్తున్నాడు. సాధారణంగా మనం ఏ షాప్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఒక వస్తువు తీసుకుంటే వెంటనే గ్యారంటీ ఏంటని అడుగుతాం, ఇది వారంటీ ఏందని అడుగుతాం, ఎన్నాళ్ళు వస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది గ్యారంటీ, ఇవన్నీ అడుగుతాం. ఈరోజు ప్రభు కూడా ఒక గ్యారంటీ మాత్రం ఇస్తున్నాడు. దేవుని అనుసరిస్తున్న వారందరికీ ఒక గ్యారంటీ ఇస్తున్నాడు. ఏమిటయ్యా అంటే శ్రమలు, ఏమిటయ్యా అంటే హింసలు. క్లియర్గా చెప్తున్నాడు ప్రభు,
మరణము కూడా వస్తుంది. చావు కూడా నీ దగ్గరకు వస్తుంది. ప్రభు చెప్తున్నాడు ఈరోజు వాక్యంలో, వెలివేస్తారనేది ఒకటి, తర్వాత నిన్ను చంపేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అది ఆత్మీయంగా కావచ్చు. ఈరోజున చాలా మంది చాలా పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈరోజున దేవుని అనుసరిస్తున్న బిడ్డలు క్రైస్తవులకు ముఖ్యంగా పెద్ద ప్రశ్న, సమాధానం లేనటువంటి ప్రశ్న ఏమయ్యా ఉన్నది అని అంటే ఏంటో తెలుసా? ఏంటయ్యా అంటే, ఇంతమంది బోధకులు ఉన్నారు, ఎవరి బోధ మేము నమ్మాలి? ఒక్కసారి సెల్ ఫోన్ ఆన్ చేస్తే లేదా టీవీ ఆన్ చేస్తే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇంతమంది వస్తున్నారు, ఎవరి బోధ వినాలి? ఎవరిది నిజమైనటువంటి బోధ? ఎవరు చెప్పేది నిజం? పెద్ద ప్రశ్న ఇది. కొన్ని కొన్ని బోధలు ఎలా ఉంటాయా అంటే, నా జీవితంలో ఉన్న ఆ కొద్ది విశ్వాసం, నేను ఎదుగుతూ ఉన్నాను అప్పుడే ప్రభులో, ఆ ఎప్పుడైతే ఆ బోధ విన్నానో పోతుంది, ఆ ఉన్న కొద్ది విశ్వాసం కూడా పోయింది. అందుకే మనం డైరెక్ట్గా ప్రభుతోనే కాంటాక్ట్ అయి ఉండాలి, ప్రభుతో మాత్రమే నా సంబంధం కలిగి ఉండాలి. ఆయనే చెప్తాడు, ఆయన నీకు బోధిస్తాడు. అందుకే మనం పాడతాం కదా, మా నాయకుడవు మా నావికుడవు నా బోధకుడవు మా స్నేహితుడవు. ఆయన బోధకుడు. ఏది నిజమైనటువంటి బోధ? ఇన్ని హింసల్లోని ఎలా ముందుకు వెళ్ళాయా అంటే, ఎలా ముందుకు వెళ్ళాలయ్యా అని నువ్వు ప్రభువుని అడగాలి. మనిషి దగ్గరికి వెళ్తే వాళ్ళకు తోచింది చెప్తారు, వాళ్ళని వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంది చెప్తారు అంతే. కానీ ప్రభుతో నేను సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఈ హింసలు ఉన్నాయి కదా, ఇవి పెద్దగా అనిపించవు, ఇవి హింసలుగా అనిపించవు. దానికి బదులుగా ఎట్లా ఉంటుందంటే, నేను ప్రభువునికి దగ్గర అవుతున్నాను కదా, నేను ప్రభువుని చేరుకుంటున్నాను కదా, పరలోకాన్ని చేరుకోబోతున్నాను కదా అని ఒక ఆనందం నాలో వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈరోజు ప్రభు చెప్తున్నట్లుగా, ఈ లోకంలో నీవు ప్రభుని అనుసరిస్తూ ఉంటే హింసలు అనేది వస్తాయి, కష్టాలనేవి నీ జీవితంలో ఉన్నాయి, ఉంటాయి, అనుభవిస్తావు తప్పకుండా. వాటన్నింటి మధ్యలో కూడా ఎట్లా నీవు ప్రభునితో సంబంధం కలిగి ఉన్నావు, ఏ విధంగా నీ విశ్వాసాన్ని నిలుపుకుంటూ ఉన్నావు. పౌలు గారు చెప్పాడు, అన్ని శ్రమలు వచ్చినా రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, ఊరు నుంచి వెలివేశారు, వద్దని చెప్పారు, తిట్టారు, నీకు దయ్యం పట్టింది అన్నారు. అయినా కూడా పౌలు గారు చివరికి ఒక మాట పలికాడు. ఏం పలికాడు తెలుసండి? నేను నా పరుగు పందాన్ని ముగించాను, నా పరుగు పందాన్ని ముగించాను. ఇన్ని స్వీకరించిన పౌలు గారు చివరిగా పలికిన మాట, నా పరుగు పందాన్ని ముగించాను. ఒకవేళ ఈ హింసలు లేకపోతే ముగించేవాడు కాదేమో, ఈ శ్రమలు లేకపోతే ముగించేవాడు కాదేమో. అందుకే ప్రభు ముందుగానే చెప్పాడు, నేను ఆ వ్యక్తిని, సౌలు అనే వ్యక్తిని ఎన్నుకున్నాను. అమ్మో ప్రభు, ఆ ఎట్లా వెళ్ళ, నువ్వు నన్ను వెళ్ళవంటున్నావు ఆ సౌలు అనే వ్యక్తి దగ్గర ప్రార్థన చేయడానికి, కానీ ఆ వ్యక్తి అందరినీ చంపేస్తున్న వ్యక్తి ఇప్పుడు దమస్కు కూడా చంపడానికి వస్తున్నాడు, హింసించడానికి వస్తున్నాడు. అప్పుడు ప్రభు చెప్తాడు, భయపడకు, ఆయన హింసించాలని వచ్చాడు కదా, నా నిమిత్తం ఎన్నో చోట్ల కానీ నేను తీసుకుపోతున్నాను, ఎన్నో చోట్ల ఎంతో మంది ద్వారా ఆయన హింసించబోతున్నాను, ఎంతో నా నిమిత్తం హింసలు స్వీకరించబోతున్నాడు ఆయన, ఎంతగా నన్ను హింసించాలని ప్రయత్నం చేశాడో అంతకంటే ఎక్కువగా నా నిమిత్తం హింసలు పొందుకోబోతున్నాడు. అందుకే ఈరోజు పౌలు గారు చెప్తున్నాడు, నా పరుగు పందాన్ని ముగించాను, ప్రభు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేశాను. ఈరోజున ఈ వాక్యం మనకి కూడా ఒక నేర్పిస్తూ ఉన్నది, మనకు కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుంది లేదా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటో కూడా మనకి తెలియజేస్తూ ఉంది. శ్రమలు వస్తాయని, కష్టాలు వస్తాయని,
వీటన్నిటి మధ్యలో ఎట్లా ఫాదర్ వారి ముందుకు వెళ్ళేది? ఏవి ఏ ఇప్పుడు మీరు చెప్తున్నారు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఒప్పుకుంటున్నాను, అనుకో, నేను కూడా నమ్ముతున్నాను శ్రమలు వస్తాయి, కానీ నాకున్న శక్తి నాకు సరిపోదు కదా ఫాదర్, ఎలా ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రభు ఈరోజు దానికి సమాధానం చెప్తూ ఉన్నాడు. 15:27 పలుకుతూ ఉంది, నీ జీవితంలో ఒక సత్య స్వరూపియకు ఆత్మ వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ అన్నిటికీ కూడా పరిష్కారం. ఎట్లా మారుస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సాక్షిగా మారుస్తాడు. ఆయన లేకపోతే భయపడతావు, ఆయన ఉంటే ధైర్యంగా నిలబడతావు. ఆయన లేకపోతే పారిపోవాలనిపిస్తుంది, జీవితాన్ని విడిచి ఏంటి ఈ జీవితం, ఎందుకు ఈ జీవితం అని పరిగెత్తాలనిపిస్తుంది. కానీ ఆయన ఉంటే నేను ముందుకే నడుస్తాను. ఆయన లేకపోతే అన్ని ఎటు చూసిన దారులన్నీ కూడా మూసేసినట్లు అనిపిస్తుంది. కానీ ఆయన ఉంటే ఎట్లా ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు కదా, చీకట్లో ఆయన నేను నడుస్తాను అని ముందుకే పరిగెత్తుతా. పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే వాక్యం పలుకుతుంది 27 ఆయనకి మీరు సాక్షులుగా ఉంటారు. మిమ్మల్ని సాక్షులుగా మారుస్తాడు ఆయన. అంత శక్తి కలిగిన వ్యక్తి. ఎలా? ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఎలా సాక్షులుగా మారుస్తాడు అని. కోడి కోయడానికి ముందు 3 నన్ను ఎరుగవు అని చెప్పినటువంటి యేసయ్య పేతురుతో చెప్తాడు. నిజంగానే ఆయన ఎవరో నాకు తెలియదు అంట, ఆయన అసలు చూడనే లేదు అని అంటాడు. పెద్ద అబద్ధం. ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. నువ్వు కూడా ఆయనతో ఉండడం మేము చూసాము కదా అంటే ఉండడమా, అసలు ఆయన పేరు కూడా నేను వినలేదని పూర్తిగా తప్పించుకుంటాడు పేతురు. అదే పేతురు పెంతకోస్తు పండుగ తర్వాత ఆయన కోసం తన చివరి జీవితంలో కూడా, చివరి వయసులో కూడా ప్రాణాన్ని అర్పించడానికైనా సిద్ధపడ్డాడు. కానీ మళ్ళీ ఎప్పుడు కూడా యేసయ్య నాకు తెలియదు అని చెప్పలేకపోయాడు. కారణం ఏమిటంటే పవిత్రాత్మ పెంతకోస్తు పండుగ అనంటే ఆ రోజు నుంచి పారిపోవాలి భయముతో ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా ధైర్యంతో నింపిన వ్యక్తి పవిత్రాత్మ. ఆ వ్యక్తి ఎప్పుడైతే వీరి మీదకు వచ్చాడో సాక్షులుగా మారుస్తాడని వాక్యం పలుకుతుంది కదా. క్రీస్తుని గురించి సాక్షులుగా మార్చే బాధ్యత అంటే ఇంకొక విధంగా చెప్పాలి అనంటే, మా ఉదాహరణకి మేమంతా గురువులు కావడానికి బ్రదర్స్ చాలా మంది వస్తారు సెమినరీలో. ఆ కొన్ని సంవత్సరాలు, అది 10 కావచ్చు 15 అదంతా వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్, ట్రైన్ అవుతున్నారు ఇలా ఉండాలి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏదో ఒక దానిలో ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత చివరిలో మాత్రమే ఫీల్డ్ లోకి వస్తారు. అప్పుడు మాత్రమే ఇలా వాక్యం బోధించడం కానీ, లేదంటే ఒక విచారంలో ఉండడం కానీ, ఆ ఇలా ధ్యాన కేంద్రంలో ఉండడం ఎలాగైనా కూడా పరిచర్య తరువాత, ఆ యొక్క ట్రైనింగ్ పూర్తయిన తరువాతనే వీరి జీవితంలో ఆ పరిచర్యలోకి అడుగు పెడతారు. అలాగే ఇక్కడ ఈ బ్రదర్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చేది ఫాదర్స్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫాదర్స్ ఉంటారు. అలా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈ శిష్యులందరికీ కూడా కొద్ది షార్ట్ ట్రైనింగ్ అనమాట. మేము 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు తీసుకున్న ట్రైనింగ్ వీళ్ళు షార్ట్ టర్మ్ లోని 1 రోజు, 3 రోజులు, 4 రోజులు లేదా 40 రోజుల్లో తీసుకున్నారు. అవి ఎక్కడ తీసుకున్నారు? మేమంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్థలంలో ఉంటుంది. కానీ ఈ శిష్యులందరికీ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు అంటే మేడగదిలో తీసుకున్నాడు. ఒక్కరే ట్రైనర్ వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఒక్కసారి ట్రైనింగ్ పొందారా వెంటనే గదిలో ఉన్నప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు, గది దిగారు, ఫీల్డ్ లోకి వచ్చేసారు, పరిచర్య ప్రారంభించారు. అలా గదిలో, మేడ గదిలో ఉన్నప్పుడే వాళ్ళందరినీ కూడా, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి సాక్షులుగా మార్చాడు పవిత్రాత్మ దేవుడు. క్రీస్తుని గురించి సాక్షులుగా మార్చారు. అందుకే క్రిందకు వచ్చి ఆ సాక్షులుగా ఎప్పుడైతే నిలబడ్డారో
3000 మంది మారారు అని వాక్యం పలుకుతోంది. నేను నువ్వు సాక్షిగా నిలబడినప్పుడు మన ద్వారా కొన్ని ఆత్మలు పరలోకానికి నడిపించబడతాయి. ఇది సత్యం. ప్రైజ్ లార్డ్. నీవు నిలబడినప్పుడు నీ పిల్లలు పరలోకానికి నడిపించబడతాడు. నీవు దేవునిలో నిలబడినప్పుడు నీ కుటుంబం అంతా కూడా పరలోకానికి నడిపించబడుతుంది. నీవు నీ గ్రామంలో నువ్వు నిలబడినప్పుడు నీ గ్రామంలో ఉన్న ఎంతో మంది ప్రభు దగ్గరకు నడిపించబడతారు. నువ్వు సాక్షిగా నిలబడినప్పుడు అందుకే ఫాదర్ శ్రమలు వస్తాయి కదా, కష్టాలు వస్తాయి కదా, మరి ఎవరు నాతో నిలబడతారయ్యా అంటే ఈయన మాత్రమే. అందుకే వాక్యం 26 వచనం చదవండి ఒకసారి, 16:26. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్నవాడు ఓదార్చువాడు. ఆయన పేరేంటంట? ఓదార్చువాడు. తండ్రి ఆయన నీవు శ్రమంలో ఉన్నప్పుడు కన్నీటితో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చడానికి మనుషులు కాదు ఉండేది, నిన్ను ఓదార్చేది పవిత్రాత్మ దేవుడు. అందుకే ఆయన ఆయనకున్న పేరే ఓదార్చువాడంట. అంటే మనం ఉన్న స్థితి నుంచి కష్టంలో ఉన్నప్పుడు నా కన్నీరు తుడిచే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆయన పేరే ఓదార్చువాడు, నన్ను నడిపించేవాడు, నన్ను బలపరిచేవాడు. ఆయన మనందరినీ కూడా క్రీస్తు ప్రభుకి సాక్షులుగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కనుక ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన ఇక్కడ మనతో. అందుకే క్రీస్తు ప్రభు ఈరోజు సువిశేషంలోని మీ కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయని చెప్పాడు. కానీ మీ కష్టాలు వచ్చినప్పుడు మీరు కూడా కత్తి తీసుకొని యుద్ధం చేయండి అని చెప్పలేదు. మీ కష్టాలు వచ్చినప్పుడు తిరిగి మీరు కూడా హింసించండి మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళని అని ప్రభు చెప్పలేదు. లేదంటే మీ కష్టం వచ్చినప్పుడు వెళ్ళి ధర్నాలు చేయండి, ఉన్నటువంటి అన్ని ఆస్తులన్నింటినీ ధ్వంసం చేయండి అని ప్రభు చెప్పలేదు. మనం చేయాల్సిన మనం ఎలా రియాక్ట్ కావాలో ప్రభు చెప్పట్లేదు. అందుకే సాధారణంగా మనం చూస్తే ఎక్కడైనా క్రైస్తవుల మీద హింసలు జరిగినప్పుడు మనం చేస్తున్న పని ఏమిటంటే శాంతి ఈత ర్యాలీ అంటారు. అంటే ఎవరిని ఎవరి హక్కులకు భంగం కలిగించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా క్రొవత్తులు పట్టుకొని మనం వెళ్తామే కానీ రోడ్ల మీద పడి మన ఏ పని ఎవరిని హింసించము. ఎందుకంటే క్రీస్తు ప్రభు మనకు అది నేర్పించలేదు. ఎందుకంటే ప్రభు మనకి ఆ విషయాన్ని ఇవ్వలేదు, ఇదాశ అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడంటే శ్రమలు వస్తాయి కానీ భయపడకండి, శ్రమలు వచ్చినా కూడా మీరు నాకు సాక్షులుగా నిలబెడతాడు ఆయన. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నా గురించి మిమ్మల్ని సాక్షులుగా మారుస్తాడు అని ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అలాగే మొదటి పట్టణంలో మనం చూస్తే పౌలు గారు బోధన చేస్తూ వెళ్తూ ఉన్నాడు, చాలా చోట్లకి వెళ్ళాడు, వెళ్తూ ఉన్నాడు. అలాగే లిదియా లిస్త్రా దగ్గరకు వచ్చాడు. లిదియా ఆ స్థలానికి వచ్చినప్పుడు ఇలాగే ప్రార్థన జరుగుతుంటే ఇక్కడ ప్రార్థన జరుగుతుందంట అని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కొంతమంది స్త్రీలతో మాట్లాడారు. వాక్యం అదే పలుకుతుంది ఈరోజు మొదటి పట్టణం. స్త్రీలతో మాట్లాడిన తర్వాత అంత మందితో మాట్లాడారు. వాక్యం పలుకుతుంది స్త్రీలు చాలా మంది ఉన్నారు అక్కడ. అంత మందితో మాట్లాడినప్పుడు ఒక్క స్త్రీ హృదయాన్ని మాత్రమే ప్రభు తెరిచాడు. ఒకే ఒక్క స్త్రీ. ఈ రోజున మనలో కూడా ఎంతో మంది వాక్యం వింటూ ఉన్నాం, ఒక్క హృదయం చాలు. వీళ్ళు ఇంత ప్రయాణం చేసి వారి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తే, ప్రభుని గురించి ప్రకటిస్తే ఒక్క స్త్రీ మారిందంట. ఆ లిదియా అనే స్త్రీ మారింది. ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే అంతమంది స్త్రీలు చాలా మంది ఉన్నారని వాక్యం పలుకుతుంది, కానీ అంతమంది స్త్రీలో ఒక్క పేరు మాత్రమే వ్రాయబడి ఉంది, ఒక్కరి పేరు మాత్రమే వ్రాయబడి ఉంది. స్త్రీలు చాలా మందితో వాళ్ళు మాట్లాడారు, కానీ ఈరోజు కూడా
2022 సంవత్సరంలో కూడా ఆ ఒక్క స్త్రీ ఎవరైతే క్రీస్తు ప్రభుకి వారి హృదయాన్ని అర్పించారో ఆమె ఒక్క పేరు మాత్రమే లిదియా స్త్రీ అని రాయబడి ఉంది. ఈ రోజున మన జీవితంలో కూడా పరలోకంలో నా పేరు రాయబడి ఉండాలి అని అంటే 10 మందిలో ఉంటే పేరు రాయబడి ఉండటం కాదు, ప్రభు నాలో ఉంటే నా పేరు పరలోకంలో రాయబడి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఈ ఒక్క స్త్రీ ఆమె ఒక్కటి మారడం వలన కుటుంబం అంతా కూడా వెళ్ళి జ్ఞాన స్నానం తీసుకున్నారని వాక్యం పలుకుతూ ఉంది. కుటుంబం అంతా కూడా వాక్యం జ్ఞాన స్నానం తీసుకున్నారంట, అందరూ మారారు. వాళ్ళు ఏం చెప్పారు పౌలు గారు ఒక్కసారి, అలాంటి ప్రసంగం మనకు కూడా నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఇవ్వాలి. ఒక్కరి ప్రసంగాలతోనే వాళ్ళు అంత మందిని మార్చేస్తున్నారు. ఒక్కసారి నిలబడితే చాలు ఎంతో మంది మారుతున్నారు. ఈ రోజున అలా వెళ్ళి మాట్లాడారు, వాళ్ళు ప్రసంగం చెప్పారని వాక్యం పలకట్లేదు, వెళ్ళి స్త్రీలతో మాట్లాడారు. అక్కడికి వచ్చి ప్రార్థనకు వచ్చిన వారితో మాట్లాడారు. ఇలా మాట్లాడినప్పుడు వారి మాటలు విని, వారి బోధనలు విని మారినటువంటి ఒకే ఒక్క స్త్రీ లిదియా స్త్రీ. ఆమె ఒక్కటి మారిన వలన కుటుంబం అంతా కూడా మారారు. ఆమె ఇంకా ఎన్ని చోట్ల సాక్షిగా మారిందో, ఇంకా ఎంతెంత దూరం వీరితో కలిసి ప్రయాణం చేసిందో, ఆ స్థలం అంతా కూడా ఎంతమంది స్త్రీలను ఈ స్త్రీ మార్చిందో. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాక్షిగా నిలబెడతాడు, తప్పకుండా నిలబెడతాడు. ఆ ఒక్క స్త్రీ గురించి ప్రభు ఈరోజు మొదటి పట్టణం మాట్లాడుతున్నదని అంటే అది అంత ప్రాముఖ్యత లేకపోతే మనకి మొదటి పట్టణం ఈరోజు తిరుసభ ఇవ్వదు. ఆ ఒక్క దాని గురించే ఈరోజు మొదటి పట్టణం మొత్తం మాట్లాడుతుంది. సాక్షులుగా మారుతారు, నా గురించి సాక్షులుగా ఆయన నిలబెడతాడు పరిశుద్ధాత్మ దేవుడు, తప్పకుండా నిలబెడతాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ లోకానికి పంపించింది ఎందుకయ్యా అంటే క్రీస్తు ప్రభు గురించి సాక్షులుగా మారడానికి. మరణించడం, ఒకేసారి మరణం వస్తే ఎవరైనా మరణిస్తారు, కానీ దినదిన మరణం అని అంటే చాలా కష్టం. అందుకే ప్రభు చెప్తారు సాక్షులుగా మారుస్తాడు. ప్రతిరోజు చనిపోతేనే నా జీవితంలో ఫలింపు అనేది వస్తుంది. ఆ విత్తనం చనిపోయినప్పుడే, మా నశించినప్పుడే దానిలో నుంచి కొత్త వృక్షం, పెద్ద వృక్షం రావాలి అని అంటే ఈరోజు విత్తనం నశించాలి. అలాగే మన జీవితంలో కూడా క్రీస్తు ప్రభుకి సాక్షులుగా మారాలి అని అంటే ఈ లోకానికి నేను మరణించాలి, ఈ లోకానికి నేను పూర్తిగా నశించాలి. అప్పుడే నేను కూడా క్రీస్తు ప్రభుకి సాక్షులుగా మారతాను. కనుక ఈ బలి పూజలో మనందరం గుర్తుంచుకోవాలి, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక్క వ్యక్తి మాత్రం నేను సాక్షిగా మార్చడానికి పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, ఓదార్చే దేవుడు, నీతో నిలబడే దేవుడు. ఆ ఒక్క వ్యక్తి మనతో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువుకి మనం ఎక్కడైనా కూడా, రాజుల దగ్గరైనా, అధిపతుల దగ్గరైనా, ప్రైమ్ మినిస్టర్ దగ్గరైనా, అమెరికా ప్రెసిడెంట్ దగ్గర కూడా క్రీస్తు ప్రభుకి నేను సాక్షిగానే నిలబడతాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక మనం ఉన్న స్థలంలో ఎక్కడెక్కడైతే మనం ఉన్నామో, అదొక ఊరు కావచ్చు, గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, దేవుని కుటుంబం కావచ్చు, లేదంటే ఇలా దేవుని స్థలమే కావచ్చు, ఎక్కడున్నా కూడా ఆ ప్రభుకి సాక్షులుగా నిలబడడానికి మనందరం ఈ బలిపుచ్చుల ఆ శక్తిని, ఆ పవిత్రాత్మ దేవుని సన్నిధి మనతో ఉండాలని, ఆయనతో, ఆయన మనతో నివసించాలి అని ఈ బలిపుచ్చులో ప్రత్యేకముగా మనల్ని మనం అర్పించి ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రశస్త రాజా నీదు మహిమ పాడను, ప్రశస్త రాజా నీదు మహిమ పాడను, ప్రణుతింతుని నామమును ప్రకటింతుని వాక్యమును ప్రణుతింతుని
ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా పరిమనసు ఆసనగా నీ విరసిల్లాలని అర్పణ బలిగా సిలువలమోని వైతివా పరిమనసు ఆసనగా నీ విరసిల్లాలని అర్పణ బలిగా సిలువలమోని వైతివా ప్రేమ భావనా నాకిల నేర్పించితివా నీ ప్రేమ భావనా నాకిల నేర్పించితివా పరమేగినావా నా యేసయ్యా నా యేసయ్యా ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా ప్రణుతింతుని నామమును ప్రకటింతుని వాక్యమును ప్రభువాని సాక్షిగా జీవించనా సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లా ప్రార్థింపుము. ప్రభు వారి నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర సీసవ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండి ఉన్న నీ శ్రీసభ అర్పణములను స్వీకరింపము. మా ఆనందములకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించే భాగ్యమును మాకు దయచేయు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా యొక్క క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్లైన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరుత్తము కీర్తించుట ఎట్లనగా. తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. ఓ ప్రభువా, నీవు నిక్రముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని శరీర రక్తములు అగనుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న
నా శరీరము మీకే ఆరాధన మీకే నా స్తుతి ప్రార్థన ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున స్వీయ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మాము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకో. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా మున్సింగర్ ఫాదర్ బాలస్వామి గారిని, గురువులందరితో పాటు మమ్మలు నీ ప్రేమయందు పరిపూర్ణము చేయి. ఈనాడు మేము స్మరించుకొని ప్రార్థన చేస్తున్న మా బిడ్డలందరినీ ప్రత్యేక విధంగా, 10th ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలని, బలహీనమైన వారిని, జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నవారిని, తన తెలివితేట మీదనే నమ్మకం ఉంచుకున్న వారిని, ఇవ్వబడిన వాతావరణంలో చదువుటకు కూడా కష్టపడి నెట్టుకొని ఎగ్జామ్స్ పాస్ అవుతానని అభనమ్మకంలో ఉన్నవారిని ప్రత్యేక విధంగా స్వామి, గ్లోబస్ ఇంటర్నేషనల్ స్కూల్, మళ్ళీ వివిఎం హుజూర్ నగర్ స్కూల్, ఈ అంతోని వారి ధ్యాన కేంద్రంని చుట్టి ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, మా దగ్గర ప్రార్థన అడిగిన వాడు ఆ పిల్లలందరినీ నీ పరిశుద్ధ హస్తంలో సమర్పిస్తున్నామయ్యా. నీ దైవ జ్ఞానం ఈరోజు మొదలుకొని ప్రత్యేకంగా వారి మీద ఉండాలి. జబ్బుతో కానీ వేరు ఏ సమస్య వలన వాళ్ళ ఎగ్జామ్ రాయటం నుండి వెనక్కి పడకుండా పరిశుద్ధ ప్రేమతో వారిని కదిలింప చేయం. వారి జీవితంలో ముఖ్యమైన ఒక మెట్టు, ఆ మెట్లు అడుగు పెట్టుటకు ప్రక్కనే ఉండి నడిపించు. దాంతోని వారి ధ్యాన కేంద్రంలో కుటుంబ సభ్యులుగా ఉంటున్న ప్రతి ఒక్కరి, వారి పిల్లలను, చుట్టాలను, వాళ్ళు చేయం పనిని సకలమును మీకు అర్పిస్తున్నా. అందరినీ దీవించి సాక్షిగా నెలనిలుపు. ఉత్థానం అగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను, వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను, మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లి యొక్క మరియ మాతతోను, నది చౌచప్పతోను, నిది అపోస్తలతోను, నిది అంతోని వారితోను, ఆదరుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు
యేసు క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల తీతయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కూడా లేచి నిలబడి ఆ ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన, ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనతో ఉండాలి అని, ఆ క్రీస్తు ప్రభుకి మన జీవించినన్న కాలం కూడా సాక్షులుగా జీవించే కృపను దయచేయమని ఈ పరలోక ప్రార్థన భక్తితో చెప్పించుదాము. పరలోక మందున్న మా యొక్క తండ్రి, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించు చెందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండును కాక. ఒకరికొకరు ప్రభుని యొక్క శాంతి సమాధానమును పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మన కోసం ఈ లోకానికి ఎదురుగా నిలబడి తన ప్రాణాలని అర్పించి మనల్ని విడిపించిన ప్రభు, ఈరోజు నీ వంతు నా వంతు ఆయనకు సాక్షులుగా నిలబడాల్సిన వంతు కనుక ఆ గొప్ప దేవుడు మనం ఆయనకు సాక్షులుగా నిలబడతామని నమ్మకంతో ఆ ఆత్మను మనకు వసిగినటువంటి ప్రభు మన కొరకు విందు ఏర్పాటు చేస్తూ ఉండగా ఆ విందుకు పిలవబడిన మనందరము తండ్రులము,
కృష్ణ. నా హృదయ ద్వారము చింతా నిలచియున్ననాయేసయ్యా, నా హృదయ ద్వారము చింతా తట్టుచున్ననాయేసయ్యా, నా హృదయ ద్వారము చింతా నా హృదయ ద్వారము చింతా తట్టుచున్ననాయేసయ్యా. నా హృదయ ద్వారము చింతా తట్టుచున్ననాయేసయ్యా. భయపడకని పలికిన దేవుడవు, నా పేరును చేతిలో రాసుకున్న ప్రభుడవు. భయపడకని పలికిన దేవుడవు, నా పేరును చేతిలో రాసుకున్న ప్రభుడవు. రావయ్యా, నా హృదయలో నివసింప రావయ్యా, రావయ్యా నా హృదయలో నిదురించ రావయ్యా. యేసయ్యా నామేసయ్యా, యేసయ్యా నామేసయ్యా, నా హృదయ ద్వారము చింతా నిలచియున్ననాయేసయ్యా, నా హృదయ ద్వారము చింతా తట్టుచున్ననాయేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి రోజున మంగళవారం కనుక మిమ్మల్ని అందరినీ కూడా మంగళవారం ప్రార్థనకు ఉదయం 10 గంటల నుంచి ప్రార్థన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కనుక ఆ ప్రార్థనకు కుటుంబ సమేతముగా రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఉదయం 10 గంటల నుంచి స్తుతి ఆరాధన చెప్పమాల, దివ్య బలి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత విడుదల ప్రార్థనలు, కౌన్సిలింగ్స్, కన్ఫెషన్స్. కనుక మీరు వచ్చి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని వాక్యాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకొని తిరిగి ఇంటికి వెళ్ళవచ్చు. రేపు మధ్యాహ్నం అందరికీ వచ్చిన వారందరికీ కూడా భోజనం ఇవ్వబడుతుంది. కనుక తెలిసిన వారు, మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా తీసుకొని అందరూ వచ్చి దేవుని యొక్క బలి పూజల్లోని
వాక్యం విని మనల్ని మనం శుద్ధి చేసుకుని ప్రభునికి ఇంకా దగ్గరగా అయ్యే గొప్ప అవకాశం కనుకరండి. రేపు ఉదయం 10 గంటల నుంచి జరుగుతున్నటువంటి ఆ ప్రార్థనకు ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకున్న దాని కొరకు మీరు ఈ రోజు నుంచే ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా 13వ తారీఖున ఈ యొక్క అంతునివారి ధ్యాన కేంద్రంలో ప్రతి అంతోని వారి పండుగ ఉంది ఆ రోజున, కనుక ఆ పండుగను మనం ఇక్కడ అంతోని వారి ధ్యాన కేంద్రంలో జరుపుకోబోతున్నాం. కనుక దాని కొరకు అందరూ కూడా ప్రార్థించవలసిందిగా, దానికి ముందుకు జరగాల్సినటువంటి నవదిన ప్రార్థనల గురించి ఎవరెవరు రావాలి అని దాని గురించి కూడా మీరు ప్రత్యేకంగా మీరు ప్రార్థిస్తున్న సమయంలో ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. యేసు వచ్చి శిష్యుల మధ్య నిలువబడి వారితో, మీకు శాంతి కలుగునుగాక అనెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవై ఉండుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయ మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మేమందరినీ ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో పరిశుద్ధాత్మ దేవుని సహకారముతో క్రీస్తుకు సాక్షులై జీవించండి. సర్వేశ్వరుని వందనములు. సద్గురరాశి ఓ మరియ తల్లి సన్నుతించిరం సదా నిన్ను పొగడిరం. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించిరం సదా నిన్ను పొగడిరం. అమ్మా సన్నుతించిదం సదా నిన్ను పొగడిదం. పరలోక దూతలు నిన్ను పొగడగా దయయందు జనులు నుదించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా దయయందు జనులు మనుషాలి అంతటిలో మాన్యురాలవు. మనుషాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు. మార్గము చూపెడి దేవమాతవు. అమ్మా